ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట పైనాపిల్. పైనాపిల్ జ్యూస్ అయితే తాగుతుంటాము, పైనాపిల్ అయితే కట్ చేసుకొని అలాగే ముక్కల్లాగా కూడా తింటుంటాం. కానీ పైనాపిల్ తవా ఫ్రై ఎప్పుడన్నా ట్రై చేశారా? సూపర్ సెబి ఊపర్ ఉండే ఈ పైనాపిల్ తవా ఫ్రై ఈరోజు మన వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూసేసి మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట. నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్లో ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను ఒక మీడియం సైజు పైనాపిల్ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా స్కిన్ అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. సో వీటి స్కిన్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంటుంది కదా, కొంచెం కష్టంగా అనిపిస్తుంది కట్ చేయడానికి. బట్ ఏం పర్లేదు, ఒక్కసారి మనం ఒక సైడ్ కట్ చేసామనుకోండి ఇంకొక సైడ్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా పొలుసులు పొలుసులుగా ఉన్న ఈ పైనాపిల్ తింటే కూడా అంతే బాగుంటుంది. ఈ పైనాపిల్లో పుష్కలంగా వైటమిన్ సి ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన హెల్త్కి చాలా మంచిదన్నమాట ఈ పైనాపిల్. డైజెషన్కి కూడా చాలా బెనిఫిట్స్ అన్నమాట, హెల్ప్ఫుల్ అన్నమాట. నేనైతే ఇక్కడ కుస్తీలు పట్టే స్కిన్ అంతా కూడా చక్కగా కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు వీటిని స్లైసెస్గా కట్ చేసుకుందాము. మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుందాము వీటి స్లైసెస్. చాలా బాగుంటుందండి ఈ తవా ఫ్రై. ఒక్కసారి ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. మనం అలాగే తినవచ్చు. పైనాపిల్ ఇలా పీసెస్ లాగా తినని వాళ్ళ కోసం అలా చేసి పెడితే చాలా బాగుంటుంది. సలాడ్స్ లాగా కూడా అలా చేసుకొని తినవచ్చు అన్నమాట. సో ఇలా తింటూ ఉంటే మనకి నాలుకకి ముళ్ళులాగా గుచ్చుకుంటుంది, కాబట్టి మనం డెఫినెట్గా ఒకసారి తవా ఫ్రై చేసి చూడండి. అలాంటి ఇబ్బంది ఏమి కలగదన్నమాట. సో అన్ని స్లైసెస్ కూడా ఇలా కట్ చేశాను. ఎంత బాగుందో చూసారా, తింటే కూడా అంతే బాగుందన్నమాట, మంచిగా స్వీట్నెస్గా ఉందన్నమాట. సో అన్ని రెండింటినీ కూడా ఇలా స్లైసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసేసాను. సో వీటి జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి, పైనాపిల్ జ్యూస్. ఈ పైనాపిల్స్ అయితే చాలా చక్కగా కట్ చేసి మనకి మార్కెట్లో ప్యాక్ చేసి ఇస్తుంటారు కదా, ఇలా స్లైసెస్ రూపంలో లేదంటే ఏదన్నా డిజైన్ లాగా కూడా కట్ చేసి భలేగా కట్ చేసి పెడతారండి బండి పైన వాళ్ళు. వాళ్ళకి డైలీ కటింగ్ ప్రాసెస్ ప్రాక్టీస్ కాబట్టి చాలా బాగా డిజైనర్గా కూడా కట్ చేసి పెడుతుంటారు. సో అవి చూస్తేనే మనకి ఆకట్టుకొని అవి తీసుకోవాలి ఎంబడే అన్నట్టుగా అనిపిస్తుంది కదా ఆ డిజైన్ చూసి. సో నేనైతే అన్ని స్లైసెస్ ఇలా అయితే కట్ చేసుకున్నాను. సో ఒక ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది నాకు ఇక్కడ. సో చూసారా ఎంత బాగున్నాయో డిజైన్. ఇవి మనం జస్ట్ స్లైస్ కట్ చేస్తేనే ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి వీటికి మసాలా అయితే పట్టిస్తాము. నేనైతే ఒక స్పూన్కి కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకున్నాను, అలాగే కొంచెం కారం కూడా తీసుకున్నాను ఒక స్పూన్కి తక్కువ అన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ నేను చాట్ మసాలా తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్. మీకు నచ్చితే గనక గరం మసాలా కూడా తీసుకోవచ్చు, చెక్క, లవంగ, ఇలాచీ గరం మసాలా ఉంటుంది కదా. సో ఆ గరం మసాలా కూడా తీసుకోవచ్చు ఇందులోకి, నేనైతే యాడ్ చేయట్లేదు. అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసుకుందాము. ఫుల్ జ్యూస్ మంచిగా ఒక నిమ్మకాయ ఫుల్గా పడుతుందన్నమాట. సో ఒక నిమ్మకాయ అయితే నేను ఇక్కడ చక్కగా జ్యూస్ పిండేస్తున్నాను. ఇందులో గరం మసాలా వేస్తే కూడా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో నేను యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే మీరు ఒకసారి గరం మసాలా కూడా ఇందులో కొంచెం యాడ్ చేసి చూడండి. సో అన్నీ కూడా ఇలా మిక్స్ చేసేయాలన్నమాట. నిమ్మకాయ జ్యూస్ తోటి ఇది మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇంకా నీళ్ళు ఒకవేళ మనం నిమ్మకాయ జ్యూస్ తక్కువ పడిందంటే కొంచెం 2-3 డ్రాప్స్ నీళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలకంతా కూడా పట్టించేసేయాలన్నమాట. మనం ఫిష్ ఫ్రై కోసము ఫిష్కి ఉప్పు కారం ఎలా పట్టిస్తామో అలాగే సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో చక్కగా ఉప్పు కారం వీటికి అన్నిటికీ పట్టించేసి రుద్దుకుంటూ ఇలా కొంచెం మర్దన చేసినట్టు రుద్దితే ఆ ముక్కలోకి వెళ్ళిపోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో మంచి ట్యాంగీ ఫ్లేవర్ పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే ఈ పైనాపిల్ తవా ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే తినేవచ్చు అన్నమాట స్నాక్స్ లాగా కూడా. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. ఒకసారి అలా కూడా చేసి చూడండి. ఎప్పుడు జ్యూసే కాకుండా లేదంటే పైనాపిల్ ముక్కలు కట్ చేసుకొని అలాగే తింటూ ఉంటాము. ఒకసారి తవా ఫ్రై చేసి కూడా చూడండి, సూపర్ ఉంటుంది అన్నమాట.
సో అన్ని ముక్కలకైతే నేను ఉప్పు కారం ఇలా మర్దన చేసినట్టు పట్టిచ్చేసాను. వీటిని ఇప్పుడు తవా ఫ్రై చేసుకుందాము. సో అన్నీ ఒకసారి ఇలా మంచిగా వీటిని ఫింగర్స్ తోటి ఇలా కొంచెం ప్రెస్సింగ్ చేసుకుంటూ ఇలా రుద్దామనుకోండి, లోపటి వరకు వెళ్ళిపోయి ఆ కారము, ఆ ఉప్పు, ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా కూడా. ఆల్రెడీ మనకి పైనాపిల్ పుల్ల పుల్లగానే ఉంటుంది, బట్ నిమ్మకాయ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ అయితే అద్దుర్సు అన్నమాట. సో అన్నీ కూడా ఇలా పట్టించేసాను చూసారా, ఎంత కలర్ఫుల్గా డిలైట్ఫుల్గా అయితే మన పైనాపిల్ ముక్కలకి ఉప్పు కారం అంతా చక్కగా ఉంది కదా. ఇప్పుడు తవా అయితే మనము స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. సో నేనైతే నార్మల్ తవా తీసుకుంటున్నాను, రోటీ మనం అంటే చపాతి చేస్తుంటాం కదండి ఆ తవా తీసుకున్నాను. ఇది ఐరన్ తవా, నేను నాన్ స్టిక్ ప్యాన్ ఏం తీసుకోవట్లేదు, దోశలు చేసే పెనం కూడా తీసుకోవట్లేదు, నేను జస్ట్ ఐరన్ తవా తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది మందంగా ఉందన్నమాట, చపాతి చేస్తుంటాం జనరల్గా దీంట్లో, ఆ తవా తీసుకుంటేనే ఇది మంచిగా మనకి లోపటి వరకు ఫ్రై అవుతుందన్నమాట. సో తవా వేడైంది, అందులో కాస్త నేనైతే ఆయిల్ వేసాను, ఆయిల్ నచ్చకపోతే మనము బటర్ వేసి కూడా వీటిని అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేయవచ్చు అన్నమాట. సో ఆ ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత ఒక్కొక్క ముక్క చొప్పున ఇలా పెట్టేస్తున్నాను. ఇంకా ముక్కలన్నీ ఇలా అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను, మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదన్నమాట. ఒక టీ స్పూన్ ఆయిల్తో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి, మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట. సో నార్మల్గా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అంతే. సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే వీటి ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట, క్రంచీనెస్ వస్తుంది అన్నమాట. సో ఇలా అయితే తిప్పుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి మంచిగా లోపటి వరకు. ఇలా చేస్తే మనము వెనక్కి ముందుకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసామంటే రెండు సైడ్లు కూడా మంచిగా కాలుతుంది. సో మంచిగా క్రంచీనెస్ వస్తుంది, తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా నిమ్మకాయ ఫ్లేవర్, ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంటే పులుపు తగులుతూ ఉంటుంది, అలాగే పైనాపిల్ పులుపు కూడా మనకు తగులుతుంది, తెలుస్తుందన్నమాట మనకి టంగ్కి టేస్ట్ వచ్చేసి డిఫరెంట్గా. సో నేనైతే 2-3 టైమ్స్ ఇలా అలా ఇలా తిప్పుకుంటూ కాల్చేస్తున్నాను. సో వెనక్కి ముందు అలా తిప్పుకుంటూ ఫ్రై చేయాలన్నమాట, లేకపోతే మనకి సరిగా లోపటి వరకు కుక్ అవ్వదన్నమాట, అప్పుడే మనకి బాగుంటుంది లోపటి వరకు ఆ ట్యాంగినెస్ అంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా లోపటి వరకు వెళ్ళిపోయి ఆ స్మోక్ వస్తుంది కదండి, ఆ స్మోక్ అంతా కూడా వీటికి పట్టేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా స్మోక్ వస్తుంది అక్కడ, ఎందుకంటే మనం తవా పైన ఉప్పు కారం డైరెక్ట్గా అలా వేసి కాల్చినప్పుడు అలా స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది ఈ పైనాపిల్ తవా ఫ్రైకి. సో అన్నీ కూడా ఇలా కాల్చుకోవడం మనం చూసారా ఎంత బాగా కాలిందో, ఇలా కొంచెం మాడుమాడుగా కాలిస్తేనే బాగుంటుంది అన్నమాట. సో ఇది మాడింది కదా అని అస్సలు అనుకోవద్దు, ఇలా మంచిగా కాలితే ఇంకా తీసుకోవడం అన్నమాట. ఒక్కొక్కటి మంచిగా కాలిపోయింది, వేగిపోయింది అన్నమాట చక్కగా, వీటిని ఇంకా తీసుకోవడమే ప్లేట్లోకి. కొంచెం ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ కాల్చామనుకోండి చాలా బాగుంటుంది ఈ తవా ఫ్రై పైనాపిల్. సో అన్నిటినీ కూడా వెనక్కి ముందుకు తిప్పుతూ కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా తింటూ ఉంటే మనకి క్రంచీనెస్గా తెలుస్తుందన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి, అందుకే ఇంకా ఒక్కొక్క చొప్పున నేను అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. సో అన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమే, ఇంకా మిగతావి కూడా మనము వెంటనే తవా పైన కొంచెం ఆయిల్ వేసేసి అన్నిటినీ కూడా మళ్ళీ ఒక సెకండ్ లేయర్ అన్నమాట ఇది. సో అన్నిటినీ కూడా అలాగే చేసిస్తున్నాను, ప్రాసెస్ అంతా సేమే అన్నమాట, ఇంకా అలా తిప్పుకుంటూ కాల్చుకోవడమే. సో అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసాను. సో చూసారా ఎంత బాగున్నాయంటే వేడివేడిగా తింటే చాలా బాగున్నాయి అన్నమాట. సో వేడివేడిగానే సర్వ్ చేసేయండి, ఇంకెవరన్నా కొత్తగా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చారంటే వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని అయితే మెచ్చుకోక తప్పదు, చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ కూడా మిమ్మల్ని అడుగుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోలో కలుద్దాం, అందరికీ బై ఫ్రెండ్స్.